ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మా కతి ప్రియులైనటువంటి సహోదర సహోదరులందరికీ ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానాంశము యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనము. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. ప్రియులారా, దేశములో తనకు ఆశీర్వాదము కావాలి, ఆశీర్వదింపబడాలి అనే కోరుకునేవాడు దేవుడు తనను తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడన్నమాట. మన ప్రభు నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానములు నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆకాశము భూమి గతించినను ఆయన మాటలు ఎంత మాత్రమును గతింపవు. గనుకనే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడనియు యెహోవా యందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును అని బైబిల్ చెప్తుందన్నమాట. యెహోవా యందు నమ్మిక ఇంచువారు నిత్యము కదలని సియోను కొండవలే ఉందురు. సియోను కొండ ఎప్పుడు కూడా కదలదు. అది ఎక్కడ కదలకుండా అది చాలా స్థిరముగా ఉంటుంది. కొందరైతే దేనిని బట్టి అతిశయిస్తారు, దేనిని బట్టి గర్విస్తారు అంటే గుర్రములను బట్టి కొందరు, రథములను బట్టి కొందరు అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుని బట్టి మనం అతిశయపడతాము. నీ నమ్మిక గుర్రములను బట్టి రథములను బట్టి కాదు, దేవుని యందు ఉండాలి. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయపడకూడదు. మన నమ్మిక దేవుని బట్టి అతిశయించాలి. నీతి న్యాయములను జరిగించుచున్న దేవుని బట్టి మనము అతిశయించాలి. మనము దేన్నో నమ్ముకుంటాము, ఎవరినో నమ్ముతాము, కానీ దేవుని పట్ల మాత్రం నమ్మిక ఉంచము. ధనవంతునికి ధనం విస్తారముగా పండింది, కొట్లన్నీ విస్తారముగా నింపాడు. దాన్ని బట్టి అతను అతిశయపడుతున్నాడు. తన ప్రాణంతో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. అతనికి తెలియదు పాపం ఆ రాత్రి అతనికి కోట్లన్నీ అతని ఆస్తిపాస్తులన్నీ కూలిపోతున్నాయని అతనికి తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అంటున్నాడు. దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక వేరొకని మీద ఉంచు ఉండువాడు వెర్రివాడు. దావీదు యెహోవా మీద నమ్మిక ఉంచాడు. దావీదుకు యుద్ధ వస్త్రం ధరింపచేసినప్పుడు, ఈ వస్త్రంలో నాకు అలవాటు లేదు, ఇవి నేను వేసుకొని అవి తీసి పక్కన పెట్టేసి దావీదు ఏమంటున్నాడు తెలుసా, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. అంతేకాక మన ప్రభు మనలను ఆశీర్వదించువాడు. ఆయన ఆశీర్వాదములు మానవునికి క్షేమము అభివృద్ధి కలుగు చేస్తాయి, మరియు ఆయన ఆశీర్వాదములు నిత్యమైనవి. అందుకే దావీదు ఇలాగంటున్నాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును అంటున్నాడు. కనుక మనం ఆయన ఆశీర్వాదములను గుర్తించిన వారు ఆయన మాటలపై నమ్మిక ఉంచి వాటి కొరకు ప్రయాసపడుదురు. అశాశ్వతమైన లోక ఘనతలు మెప్పులు మనకు వద్దు. దేవుడిచ్చి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలి. అబ్రహాము దేవుని నమ్మెను, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక ఇస్సాకును సంతానముగా పొందుటయే కాక అతని సంతానము విస్తరింపబడెను, మరియు అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రభు నమ్మదగిన దేవుడని గుర్తించినటువంటి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అంటున్నాడు. అందువల్లనే నాకు రక్షణ కలుగును అని జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం కలిగి ఉన్నప్పుడు మనం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడతాము. ప్రియులారా, ఒక విశ్వాసిగా ప్రభు ప్రేమను రుచి చూచిన నీ దేశంలో, నీ బంధువులలో, నీ చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు వారిలో, నీ కుటుంబంలో నీకు ఆశీర్వాదము అభివృద్ధి కావాలంటే నమ్మదగిన దేవుని మనం కోరుకోవాలి. నమ్మదగిన దేవుని మనం ఆశ్రయించాలి. ఆయన నమ్మదగిన దేవుడని గుర్తించిన నీవు మాట తప్పని ఆయన వాగ్దానమును స్వతంత్రం చేసుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీవు వర్ధిల్లగలవన్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ దినము నీ నమ్మిక ఎవని మీద ఉండాలి,
ఎవని మీద ఉండాలంటే నీ చదువులోనో, నీ పాండిత్యములోనో, నీ ఉద్యోగములోనో, నీ కుటుంబంలోనో, నీ పరపతిలోనో, నీ ఎక్కడా కూడా ఉండకూడదు. ఇవేమీ కాదు నీకు, ఇవేమీ కూడా తర్వాత నీకు అక్కరకు రావు. హిస్కియా దేవుని నమ్మాడు, అతను ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయాలలో. ఈ దినమున ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచండి. నీవు నీ ఇంటి వారు ఆశీర్వదింపబడతారు, నూరంతల ఫలం పొంది అభివృద్ధిలోనికి వస్తారు. దేవుని కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్. తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పావనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీ అందు నమ్మిక ఇంచి అనేక ఆశీర్వాదములు పొందుకునే బిడలుగా మమ్మల్ని చేస్తారని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, చూశారు కదా దేవుని యందు నమ్మిక ఇంచి వారు ఏ విధముగా వర్ధిల్లుదరో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్.